గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా ఎవరితో చీకటి ఒప్పందాలు లేకుండా, ఎవరితో లాలూచి కుస్తీ లేకుండా ఈ రాష్ట్ర ప్రజలున్నారు. పైన ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే భగవంతుడున్నాడు. 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజా పోరాటాలు ఉన్నాయి అని నమ్మి ఒంటరిగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి 175 సీట్లలో 151 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి ఒంటరిగా పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒంటరిగా పోటీ చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ, 50% ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. గతంలో ఎన్టీ రామారావు గారు 50% చేరుకున్నప్పటికి కూడా 1994లో వారు అలయన్స్తో ఉన్నారు, వారు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలతో జత కలిపి పోటీ చేసినప్పుడు వారితో కలిసి వచ్చింది. తప్పితే విడిగా వారి పార్టీకి చూస్తే 50% లోపే వారికి వచ్చినటువంటి ప్రజా మద్దతు శాతం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజా మద్దతుతో ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రభుత్వం ప్రజలిచ్చినటువంటి విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ఎన్నికల్లో లేదా ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకిచ్చినటువంటి ప్రతి వర్గానికి వారి బాధల్ని, వారి కష్టాలని విని, వారి గోడుని విని, ఆ కష్టాలకి లేదా సమస్యలకి పరిష్కార మార్గంగా ఆనాడు ప్రకటించినటువంటి పరిష్కార మార్గాలే నేడు ప్రభుత్వ పథకాలుగా రూపాంతరం చెంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పథకాల అమలుకు అత్యంత పారదర్శకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ దగ్గర నుంచి ప్రతి పనిలో 10 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ప్రతి ప్రభుత్వ పనిలో రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనటువంటి, తెలుగుదేశం అంటే ప్రాణాలు అర్పించి పడిచచ్చేటువంటి మీడియా మిత్రులు ఎన్ని జోకులేసినా, ఎన్ని హాస్య కథనాలు మా పాలన మీద రాసినా, మా రివర్స్ టెండరింగ్ విధానం మీద రాసినా, కానీ మా ప్రక్రియ మా నాయకుడి యొక్క పారదర్శకమైనటువంటి, అచంచలమైనటువంటి, నిస్వార్థమైన ఆలోచన ఫలప్రదమై ఒక్క ఇరిగేషన్ టెండర్లోనే 750 కోట్ల రూపాయల ఆదా అయింది అంటే మరి గడచిన ప్రభుత్వం జరిగినటువంటి 1000 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత కైంకర్యం చెందింది, ఎంత కరకట్ట మీద ఉన్న ఇళ్లలోంచి బస్తాల రూపంలో జూబ్లీస్లోని కోటలోకి వెళ్ళిందో మనం అంచనా వేసుకోవచ్చు. వారి చెలోక్తులు, వారి ఓర్వలేనితనంతో ఎన్ని కట్టుకథలు రాసినా
జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం తను నమ్మిన సిద్ధాంతమైనటువంటి ప్రజలకు తను ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి పనిని ప్రతి ఆలోచనని అత్యంత పారదర్శకంగా నీతిమంతమైనటువంటి పరిపాలనని ఈ ప్రజలకు అందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు 50% ఓటుతో 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల పొందాల్సినటువంటి ఏ పనినైనా ప్రభుత్వం వద్ద పొందాల్సినటువంటి ప్రతి పనిని హక్కుగా పొందాలే తప్పితే లంచమిచ్చి కొనుక్కునే దౌర్భాగ్య స్థితి రాష్ట్ర ప్రజలకు రాకూడదని చెప్పని ఆయన చేసే ప్రయత్నం ప్రజలంతా హర్షిస్తుంటే దాన్ని ఓరవలేనటువంటి తెలుగుదేశం పార్టీ అండదండలతో ఆర్థిక బలంతో నడిచేటువంటి పత్రికలు కానీ టీవీలు కానీ ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలి, ఏ రకంగా ఒక మొక్కవోని దీక్షతో అచంచలమైన విశ్వాసంతో ప్రజల గుండెల్లోకి అత్యంత తొందరగా జనరంజకమైన పాలనతో దగ్గరయ్యతం చూడలేని తరంతో కట్టుకథలు కట్టుకథనాలు విషం చిమ్మేటువంటి వార్తలు రాసే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను మానసికంగా కుంగరదీయాలి, మానసికంగా పరిపాలన సజావుగా సాగకుండా ఏ లక్ష్యంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విలువలతో అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పరిపాలన సాగిస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విఫలం చేయటానికి ఎన్ని విధాల తప్పుడు వార్తలు రాస్తున్నా మొక్కవని దీక్షతో ప్రతిదీ పారదర్శకంగా ఎక్కడా కూడా రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిడికి కూడా లొంగకుండా ప్రతి నియామకాన్ని ప్రతి పథకాన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా అమలు చేసే పద్ధతి చూస్తున్నాం మనం. ఒక ఆటో డ్రైవర్లకి ఇచ్చేటువంటి సంక్షేమ నిధి కానీ లేదా రైతు భరోసా కింద ఇచ్చేటువంటి వ్యవసాయ పెట్టుబడి నిధి కానీ లేదా ఒక చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి సహాయం కానీ లేదా మత్స్యకార్మికులకు ఇచ్చేటువంటి సహాయం కానీ ఇలా ఏ పని చూసుకున్నా కూడా అత్యంత పారదర్శకంగా పరిపాలన సాగించే పరిస్థితులు ఉంటే అంత అక్కర్లేదు. ఈరోజు మధ్యాహ్నం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ని సమీక్ష చేసి రేపు జనవరి మాసం నుంచి అంటే ఉద్యోగాల క్యాలెండర్ను అమలు చేస్తాను, ప్రతి జనవరికి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు ఏపీ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు పూర్తి చేస్తాను, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జనవరిని ఉద్యోగాల క్యాలెండర్గా నేను ఆచరిస్తానని చెప్పని మాట చెప్పి అందుకు జనవరి నుంచి అత్యంత పారదర్శకంగా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో ఇంటర్వ్యూలు తొలగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు? దీనికి ఏం అర్థమవుతుంది మనకి? అంటే ఏ పరిస్థితిలో ఎక్కడా కూడా విచక్ష అంటే డిస్క్రిప్షన్ అనేది ఉండకూడదు, ఎవరికి నిర్ణయాధికారం ఉండకూడదు, కేవలం మెరిట్ ద్వారా మాత్రమే వారి నైపుణ్యత పరిణామాలు మాత్రం పరిమాణాలు మాత్రమే ఉద్యోగ నియామకానికి కొలమానాలుగా ఉండాలని చెప్పని దేశంలోనే గొప్పగా ఒక నిర్ణయం చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శకమైనటువంటి నీతివంతమైన పరిపాలనకి అద్దం పడతలేదా అనేది
ఈర్ష్యతో అట్టుడికిపోతున్నటువంటి ఆ మిత్రుల్ని ప్రశ్నిస్తున్నాను. గ్రామ సచివాలయాల్లో మనం చూసాం, 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి వెనకడిగేదో సినిమాలో కోడిని వేలాడి కట్టి కోడి మాంసం కూరతో ఊహించుకుని తినమని చెప్పినట్టుగా అదిగో ఉద్యోగాలు, ఇదిగో ఉద్యోగాలు, డిఎస్సి నియామకాలు, మెగా డిఎస్సి నియామకాలు, వాళ్ళని నింపుతున్నాం, వీళ్ళని నింపుతున్నామని నింపుతున్నామని చెప్పని ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వానికి.